నమస్తే, డిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తిని కలిసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. చీరాలలో పెన్షన్లను పంపిణీ చేసిన బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్. హేతువాద సంఘం నాయకులు బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలపై చీరాలలో అయ్యప్ప భక్తుల నిరసన ప్రదర్శన. జాండ్రపేట బీబీహెచ్ స్కూల్ పూర్వ విద్యార్థులచే వేటపాలెం లెప్రసీ కాలనీ వాసులకు దుప్పట్లు పంపిణీ. బ్యాడ్మింటన్ నేషనల్ సబ్ జూనియర్స్ విభాగంలో ప్రతిభ చూపిన చీరాల క్రీడాకారుడు షేక్ నుమైర్కు పలువురి అభినందనలు. చీరాల ఆర్ఎన్బి అతిథి గృహంలో నూతన సంవత్సర వేడుకలను ఏర్పాటు చేశారు. చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి, వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చీరాల మున్సిపాలిటీ 2వ వార్డులో ప్రభుత్వం పెంచిన పెన్షన్లను బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణ దగ్గరుండి పంపిణీ చేయించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం పెంచిన పెన్షన్ వివరాలు చెప్పి పెన్షన్ మొత్తం కలిసి 2,750 రూపాయల నగదును అందజేశారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆయన ఏం రాశారని అబ్బాయి ఇప్పుడు చదివి వినిపిస్తారు మీకు, సరేనా? నా 3,648 కిలోమీటర్ల దూరం ప్రజా సంకల్ప పాదయాత్రలో అవ్వాతాతల కష్టాలను దగ్గర నుంచి చూశాను. కన్నీటి గాథలను స్వయంగా విన్నాను. అరకొరగా అంతంత మాత్రంగా అది బకాయిలతో గత ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ సారం పెంచడంతో అవస్థల పడుతూ భక్తులతో కుటుంబాన్ని పోషించుకుంటూ కన్నీటితో కాలాన్ని వెళ్ళదీసుకుంటూ వృద్ధాప్యంలో మీరు పడుతున్న కష్టాలను చూసి చలించాను. గత ప్రభుత్వం ఇచ్చిన అరకొర పెన్షన్ అందుకోవడానికి ఆత్మలోపాలు పడుతూ ఆత్మాభిమానాన్ని సైతం చంపుకొని జన్మభూమి కమిటీ సభ్యులు చెప్తూ ప్రదక్షిణలు చేస్తూ చెప్పులు అరిగేలా తిరగటం గమనించారు. లంచాలు నిరక్షత కూడిన వ్యవస్థలో వృద్ధులు, దివ్యాంగులు రోజులు తరబడి చేంతాడన్న జూ లైన్లో పడ్డ కష్టాన్ని చూశాను. మీ ఆస్తిని అర్థం చేసుకున్నాను. ఎలాగైనా పెన్షన్ల సంఖ్యను తగ్గించడానికి అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కో గ్రామానికి ఇన్నే పెన్షన్లని గత ప్రభుత్వం కోటా పెట్టింది, కోటలు విధించింది. ఆ కోటా ఎంతమంది అర్హులున్నా వారెవరు పెన్షన్లు ఇవ్వకపోవడం, ఏ పార్టీ వారు ఏ గ్రామానికి ఇచ్చిన ఈ పెన్షన్లో పెద్ద మీ ఊళ్ళో ఎవరైనా పెన్షన్ వచ్చకపోతే మీ సంగతి చూద్దాంలే అని కచ్చితంగా సమాధానం చెప్పించు స్థితిని గమనించాను. గత ప్రభుత్వంలో పెన్షనర్లకు అర్హులుగా గుర్తించే పద్ధతులు ఏదీ లేదు. దిక్కుబాటు జన్మభూమి కంపెనీలను స్వామి అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హేతువాద సంఘం నాయకులు బైరి నరేష్ ను అరెస్టు చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాలలో అఖిల భారత అయ్యప్ప భక్తులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాఖండ్ జిల్ షోరూం యజమాని రాజా, విశ్వ హిందూ పరిషత్ నాయకులు బుల్లారాము యాదవ్, తడవర్తి చంద్ర అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ఈ హేతువాదుల సంఘం అధ్యక్షుడు నరేష్ అనే వ్యక్తి హిందూ ధర్మాన్ని గురించి, పురాణ ఇతిహాసాల గురించి అవహేళనగా మాట్లాడాడు. దానిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు చీరాలలో ఉన్నటువంటి బేరాల చీరాల అయ్యప్ప సంఘాల ఐక్యత మరియు విశ్వహిందు పరిషత్తు హనుమాన్ శోభాయాత్ర వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, ఈ నరేష్ అనే వ్యక్తిని, అతన్ని సహకరించినటువంటి అనుచరుల్ని పీడీ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. లేదంటే గనక అతని మీద అక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలన్నీ కలిపి భౌతిక దాడులు చేయవలసిన అవసరం ఏర్పడుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పరిచే విధంగా మాట్లాడి అందరి మనసుల్ని గాయపడ్డారు. అలాంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి, మీడియా అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించవలసింది. దేవుడు అది అంతములు తెలియదేవాడు. అలాంటి అయ్యప్ప స్వామిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బైల నరేష్ ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆ యొక్క అఖిల భారత అయ్యప్ప
సనసభ సేవక సంఘం చీరాల నుంచి మన గొప్ప ర్యాలీ నడుచుకుంటూ మన కళా సముద్రికి వచ్చున్నాం స్వామి. మీరందరూ కూడా తక్షణమే యొక్క నరేష్ ని అరెస్ట్ చేయాలని పోలీసులకి మనవి చేస్తున్నాం స్వామి. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రకరకాల ఆహభావాలతో నటిస్తూ చాలా అవహేళనగా మాట్లాడుతూ మా హిందూ సమాజం మొత్తం చాలా తలదించుకునే పరిస్థితి కనుక అతనిపై పీడీ యాక్ట్ పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. చీరాల పేదల స్వాములు శ్రీ హనుమాన్ జేసుదాస్ క్రిస్టియన్ ఆయన జేసుదాస్ మా అయ్యప్ప పవలింప సభలో ఎంత ఘనంగా ఉంటాడు. అందరూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువులు ఒక ఐక్యత ఉంది, అందరూ సమానం చెప్పే అయ్యప్ప దీక్ష. ఈ దీక్షని అయ్యప్ప స్వామిని అవమానించినట్టుగా మాట్లాడావు. నీకు కఠిన శిక్ష ఉంటుంది. నువ్వు బతకాలంటే హిందూ ధర్మమైన మా హిందూ ధర్మమైన గుండు చేపించుకో. నిన్ను గుర్తుపెట్టరు, బతుకుతావు. లేదా తండ్రి తల్లి సత్యంలాగా మీ సమీపించుకో, అలానే బతుకుతావు. ఇంకా నీకేం మార్గం లేదు. లేదా మాలాగా దీక్షలాగా గడ్డాలు పంచుకో, అలానే బతుకుతావు. ఒరే నీచుడా, ఎవరెప్పుడైనా సరే నీ యొక్క మతాన్ని మేము ఎవరు మాట్లాడాల, అందరూ ఒకటే భావించాం. నీ మతాన్ని మేము ఉద్దేశించా, ఏదైనా కన్విషన్ ఉంటే మేము మాలో ఉన్నట్టుగా. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట లెప్రసీ కాలనీలో లెప్రసీ వ్యాధిగ్రస్తులకు చీరాల జానరపేట బీబీహెచ్ స్కూల్ పూర్వ విద్యార్థులు నూతన సంవత్సరం సందర్భంగా దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీబీహెచ్ ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గుత్తి హేరంభరావు, న్యాయవాది శ్రీనివాసరావు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. దుప్పట్లు పంచడం కోసం వచ్చారు. అవి సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే వేరే చోట్ల ఇస్తుంటే వేరే అమ్ముకుంటుంటారు, అట్ట చేయకూడదు. చలికి కానీ లేదా క్రింద వేసుకొని పడుకోవడానికి కానీ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి సేవ చేయడానికి వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ సేవను తీసుకొని, సేవ అనేటువంటిది చాలా గొప్ప గుణం, భగవంతుడు ఇచ్చిన వరం అది. ఎవరైతే సేవ చేస్తారో భగవంతుడు వాళ్ళ దగ్గరే ఉంటాడు. సేవ అనేటువంటి రెండు అక్షరాలే సేవ. ఆ సేవ అనేటువంటి దాంతో ఎంతో గొప్పగా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సేవా సమితులు అని ఉన్నాయి. ఎప్పుడో విన్నారు మీ సేవా సమితులు? భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి చర్చిలాగా. అలాగే దానిలో ఏం చేస్తారు, ఎంతమందికి అన్నదానం చేస్తుంటారు, అది దాన్ని నారాయణ సేవ అంటారు. వేడపాలెం మన మందిరం ఒకటి ఉంది. అట్లాగే ఇలాగ వీళ్ళు ఏంటంటే ఈ రూపంగా తీసుకొచ్చి మీకు సహాయం చేయడం కోసం చేస్తున్నటువంటిది. కొత్త సంవత్సరం అది, కొత్త సంవత్సరం మొదటి రోజున ఈ కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి ముందు ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి శుభం జరగాలి. ఇట్లాగే సేవలు చేయాలి వాళ్ళు, ఎందుకంటే అంతకన్నా మించింది లేదు. మనకి ఎంత ఉన్నదని కాదు, మనకి ఎంత ఉందని కాదు, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని కాదు. కావాల్సింది మనం ఏమి చేసాము ఇతరులకు, అది మనం తింటమే కాదు ఇతరులకు పెట్టడం అనేటువంటిది చాలా గొప్ప గుణం అది. అలాంటి గొప్ప గుణం కోసమనే ఇది ఇట్లాంటి కార్యక్రమాలు. అందుకని ఇట్లాంటి మేము కూడా కొంచెం చేసుకుంటాం అక్కడ వేడపాలెం మందిరంలో. ఇట్లా వీళ్ళు కూడా చేస్తున్నారు ఇక్కడ. ప్రతి ఒక విలేజ్ని ఎన్నుకొని ఆ విలేజ్లో ఆహార ధాన్యాలు ఇవ్వటం కానీ కూరగాయలు ఇవ్వటం కానీ అట్లాంటి మా పూర్వ విద్యార్థులు ఆ టైంలో చేసి మాకు తోచిన సహాయం చేశాము. అట్లే మా బ్యాచ్లో ఎవరైనా పూర్ స్టూడెంట్స్గా ఉండేవాళ్ళకి కూడా మేము మా ఆర్థిక సహాయం చేశాము. మా బ్యాచ్గా ఈరోజు 20 మంది తోటి స్టార్ట్ అయిన మా బ్యాచ్ ఈరోజు 100 మందిగా ఉన్నారు. మా సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు ఈ లెప్రసీ కాలనీలో వీళ్ళకి నీడ్ అని దుప్పట్ల నీడ్ అని మేము గుర్తించి ఈరోజు ఈ లెప్రసీ కాలనీకి వచ్చి ఇక్కడ ఉన్న లెప్రసీ పర్సన్స్ బొమ్మ 40 మంది ఉన్నారు. వాళ్ళందరికీ పండ్లు దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఏదో కొత్త నూతన సంవత్సరం సందర్భంగా 2023 నూతన ఈ జనవరి 1st రోజున ఒక మంచి కార్యక్రమంతో ఈ సంవత్సరాన్ని విజయం చేయాలన్న ఒక సదుద్దేశంతో మా ఈ కార్యక్రమానికి మా పూర్వ హెడ్ మాస్టర్ గారైన మా టైంలో హెడ్ మాస్టర్ గారైన హేరంబరావు గారిని గెస్ట్గా పిలిచి వాళ్ళ అతని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేశాను. అట్లాగే విధంగా ముందు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మేము చేసుకుంటూ మా యొక్క పూర్వ విద్యార్థులకి సహాయ సహకారాలతోటి ఆ తర్వాత అందరితో ఆ గ్రూప్ని అట్లా అందరితో మాట్లాడుకోవటం, అందరితో మాట్లాడుకొని ముందుకెళ్ళటం ద్వారా ఒక 100 మంది దాకా అయ్యారు. ఇప్పుడు ఆ 100 మంది కూడా అందరి సహకారంతో కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ దిశగా ముందుకెళ్తున్నాము. ఈ 2020 కొంతమందికి కరోనా టైంలో కూడా హెల్ప్ చేసినాము, హెల్ప్ చేసాము మేము మా బ్యాచ్ తరఫున.
తర్వాత అట్లాగే 2000 మా ఫ్రెండ్ ఒకతను చనిపోతే అతనికి కూడా సహకారాలు అందించాం మేము. అట్లాగే ఇది ఒక నెల రోజుల క్రితం అనుకున్నాము, ఈ దుప్పట్ల కార్యక్రమం ఇక్కడ లెప్రసీ కాలంలో ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఆ దిశగా ఈరోజు జనవరి 1st ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాము. దానికి గాను మా హెడ్ మాస్టర్ గారు ఆర్మరావు గారు కూడా 34వ నేషనల్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో బాపట్ల జిల్లా చీరాలకు చెందిన షేక్ నుమైర్ విశేష ప్రతిభ కనబర్చారు. సింగిల్స్ విభాగంలో 2nd డబుల్ విభాగంలో 3rd స్థానం సాధించారు. పోటీలు 26 నుండి 30 వరకు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగాయి. బ్యాడ్మింటన్ పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చిన షేక్ నుమైర్ను బాపట్ల ప్రకాశం జిల్లాల బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని కలిసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. చీరాలలో పెన్షన్లను పంపిణీ చేసిన బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్. హేతువాద సంఘం నాయకులు బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలపై చీరాలలో అయ్యప్ప భక్తుల నిరసన ప్రదర్శన. జాండ్రపేట బీబీహెచ్ స్కూల్ పూర్వ విద్యార్థులచే వేటపాలెం లెప్రసీ కాలనీ వాసులకు దుప్పట్లు పంపిణీ. బ్యాడ్మింటన్ నేషనల్ సబ్ జూనియర్స్ విభాగంలో ప్రతిభ చూపిన చీరాల క్రీడాకారుడు షేక్ నుమైర్కు పలువురు అభినందనలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.